వార్తలు సమర్పిస్తున్న పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట. రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో బస్సులు టైంకి రావడం లేదని విద్యార్థులు ఆందోళన. మున్సిపాలిటీలో బస్సులు తక్కువగా ఉన్నాయని, బొల్లారానికి జీడిమెట్ల బస్సు ఒకటే వస్తుందని, విద్యార్థులు సుమారు 300 మంది టైంకు స్కూలుకు వెళ్లక, ఉద్యోగులు ఆఫీస్కు వెళ్లక ఇబ్బంది పడుతున్నారని నిరసన. బస్సు పైకెక్కి నిరసన తెలుపుతున్న విద్యార్థులు, నిత్యం బొల్లారం నుండి వేలాది ప్రయాణికులు విద్యార్థులు ప్రయాణం చేస్తుంటారు. కాగా బొల్లారం నుండి ఉదయం సాయంత్రం ఒక్క బస్సు మాత్రమే రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు, అధికారులు వెంటనే తగినన్ని బస్సులు నడపాలని స్థానికులు ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక బీజేపీ అధ్యక్షులు ఆనంద్ కృష్ణారెడ్డి మరియు పోలీస్ వారు డిపో మేనేజర్కు ఫోన్, సోమవారం నుంచి అదనపు బస్సులు పెంచుతామని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, 10,000 మంది ఉన్నారు. 6 గంటలకు వస్తుంది, 10 అవుతుంది. ఎప్పుడు వెళ్ళాలి మేము కాలేజ్కి? మీరైతే మంచి కార్లలో పోతారు, మాకే ఒకటే బస్సు వచ్చింది. ఇప్పుడు వచ్చింది, అది కూడా 10 అవుతుంది టైం. ఎప్పుడు వాళ్ళు కాలేజ్కి? కాలేజ్కి ఎప్పుడు ఇప్పుడు మాకు కావాలి బస్సు, లేకపోతే అసలు కూడా చెప్తాము. పోలీస్ స్టేషన్ కూడా డిపోర్ట్ కూడా ఉండదు, అర్థమవుతుందా? జీడిమెట్ల అటు రేం జీడిమెట్ల పొందడం కావాలి, కత్తే బస్సు మాకు పొందడం కావాలి. ఇప్పుడు రావాలి, మీరు కూడా ఇప్పుడు రావాలి, మేము మాట్లాడాలి. స్టూడెంట్స్ లేబర్స్ అందరు కలిపి దగ్గర దగ్గర 10,000 మంది ఉన్నారు. బస్సులు ఏమో ఒకటే బస్సు వస్తుంది, బస్సులు ఏమో 300-500 చేస్తున్నారు అన్న బస్సులు. బొల్లారేమో ఒకటే బస్సు వస్తుంది, అదే బస్సులు అందరు వేలాడి వేలాడి వెళ్తున్నాం. మన రేపటికి మేము కింద పడితే మాకేమైనా అయితే ఎవరు బాధ్యత అన్న? మాకు అధికారులు వచ్చి మాకు న్యాయం చేస్తున్నారు, మేము వెళ్తాం కలుస్తాం అన్న ఈ నుంచి.